ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లోం సౌహ కయే ఇలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి అయి నమః. కొంతమంది కొద్దిగా అదృష్టతను యొక్క పనితీరుపై అవగాహన కోసము అడుగుతున్నారు. అదృష్టతనము పనిచేసే విధానం, అదృష్టతనం అనేది ప్రపంచం మొత్తం మీద అన్ని చోట్ల అన్ని జ్యువెలరీ షాపుల్లో అమ్ముతారు. ఈ కొన్ని దేశాలు బర్మా, సిలోను, ముఖ్యంగా బ్యాంకాక్, ఈ దేశాలు మొత్తం కేవలం అదృష్టతనాల మీద మాత్రమే బతుకుతాయి. అలాగే ఇండియాలో జైపూర్, అలాగే రాజస్థాన్లో ఉండే జైపూరు, సూరత్తు, ఇవన్నీ కూడా ఓన్లీ రత్నాల మీద బాగుపడతాయి. ఓన్లీ అలాగే నరేంద్ర మోడీ గారు విదేశాల నుంచి ఎవరు ప్రముఖులు వచ్చినా కానీ మ్యాన్ మేడ్ డైమండ్స్ వారికి ప్రజెంట్ చేయడం ఒక సాంప్రదాయంగా మారింది ఈ మధ్యన. అలాగే అదృష్టతనం యొక్క పనితీరు ఎవరైనా సరే ప్రపంచంలో అదృష్టతనాలు పనిచేసేదంటే నవరత్నాలనే అదృష్టతనాలుగా భావిస్తారు అన్ని చోట్ల. అది పనిచేసే విధానము 8% వరకే, 3% నుంచి 8% వరకే పాజిటివ్ పనిచేస్తుంది, మీరు ఎవరి దగ్గరైనా చూడండి. కానీ అదృష్టతనం మాత్రమే 99% వరకు పనిచేస్తుంది. ఈ అది పనిచేయకపోవడానికి ఉండే ఆ 1% మంది కూడా నెగిటివ్ భావంలో ఉండటము, తీవ్రమైన చేతబళ్ళకు గురి అవ్వటము, వాళ్ళ చుట్టూతో ఉండే వాళ్ళ అనారోగ్యము, ఇబ్బందులు, టెన్షన్లు, రకరకాలైన ఏడుపులు, మీకు తెలవకుండా చేసే పితృదోషాలు, జాతక దోషాలు, చాలా 32 దారుణమైన కారణాలు ఉంటాయి. అదృష్టతనము ఎప్పుడు తీసుకునేటప్పుడు కూడా అదృష్టతనం అనేది దానికి రిఫండ్ అనేది ఉండదు. దాన్ని తీసుకుని మళ్ళీ రిటర్న్ ఇచ్చి తీసుకోవడం కానీ అట్లా ఏమి ఉండదు. అందుకనే మీకు ఇచ్చేటప్పుడే దానికి ఇంటర్నేషనల్ గ్యారంటీ సర్టిఫికేట్తో పాటుగా మాకు అవకాశము ఉన్నా లేకపోయినా, మాకు అవసరం లేకపోయినా, మంత్రంతో అదృష్టతంతో ఎవరు మంత్రం ఇవ్వరు, కానీ మాకు అవకాశం ఉంది, గురు పరంపర ఉంది, ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము మీకు అది ఇస్తున్నాము. అదృష్టతనం ఎప్పుడు కూడా రిఫండ్ అనేది ఉండదు, దాని మీద స్పష్టంగా రాయబడి ఉంటుంది. అందుకోసం అదృష్టతనంని తీసుకునేటప్పుడు తీసుకున్నాక మేము చెప్పే విధి విధానాలు అది మీకు ఇష్టమై మీరు పాటించగలిగితే మరింత ఫలితవంతంగా ఉంటుందని దాంట్లో వివరంగా చెప్పబడి ఉంటుంది. మీ ఎదురుగుండానే 200,000 మంది వారు బాగుపడి, వారు వీడియోలు ఇచ్చి, వారి నమస్కారాలు పెట్టి, వారంత బాగా ఉన్నప్పుడు కూడా కొంతమంది కొన్ని నెగిటివ్ భావంలోకి వెళ్ళిపోవటం ద్వారా, నెగిటివ్ భావంలోకి వెళ్తే ఎవరికి నష్టం? ఎవరికన్నా ఒక చెయ్యి మసితో ఉందనుకోండి, మీరు ఆ చెయ్యికి మీరు మీ చేతితో షేక్ హ్యాండ్ ఇస్తే ఎవరికి నష్టం? మీ చేతికే మసి ఉంటుంది. మీరు ఎంతో కష్టపడి ఎంతో మంచిగా మంచి తెల్లటి చొక్కా కొనుక్కొని మసి చేతిని ముట్టుకోవడం అవసరమా? ఈ విషయమే కాదు, నేను ఎప్పుడు నా వీడియోలో కానీ నా ప్రసంగాల్లో కానీ సత్సంగ్ అంటే ఎప్పుడు మంచి వాళ్ళ మధ్యలోనే ఉండాలి, మంచి ఆలోచనలు చేయాలి. ఎప్పుడు కూడా నెగిటివ్ భావనలు ఉండే వాళ్ళు ఎవరైనా, నెగిటివ్ భావనలు ఉండేవాళ్ళు అంటే మన పక్కనోళ్ళు కూడా మన మీద నెగిటివ్ ఉంటే ఏమంటే వాళ్ళ గురించి దూరం వెళ్ళిపోవాలి. మన సొంత మనుషులు ఎవరైనా నెగిటివ్లో ఉంటే కూడా వీలైనంత దూరంగా ఉండాలి. మరీ దగ్గర వాళ్ళు నెగిటివ్గా ఉంటే వాళ్ళకి అమ్మవారి దగ్గర లడ్డు ఒకటి పెట్టి దాని మీద తేనె చల్లి అమ్మవారిని ప్రార్థించాలి, వాళ్ళ ద్వారా వచ్చే నెగిటివ్ నాకు జరగకుండా ఉండమని అని దండం పెట్టి ఆ లడ్డు వాళ్ళకి తినేటట్టు వాళ్ళకి ఇవ్వగలిగితే నెగిటివ్ మీ దగ్గరికి చేరకుండా ఉంటుంది. ఇప్పుడు కూడా పాజిటివ్ మాత్రమే ఆలోచించండి. మీ దగ్గర 10 కిలోల బంగారం లేకపోయినప్పటికీ నా 10 కిలోల బంగారం ఉందని రోజుకి 10 సార్లు చెప్పిన 10 రోజులు అంటే 11వ రోజున అమ్మవారు అంటే పార్వతీదేవి మంత్రాలు మొత్తం, మంత్రము తంత్రాలు మొత్తం 7 కోట్ల మంత్రతంత్రాలు పార్వతీదేవికి శివుడు ఉపదేశించాడు. ఆ సందర్భంలో చెప్తాడు, నీ మనసులో ఏదైతే తీవ్రంగా కోరుకుంటావో అది అదృష్ట రత్నము. అంటే మనం ఏదైతే మన కోరిక కానీ, మన పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, మనం ఏదైతే ఒక సినిమా కానీ ఒక కంప్యూటర్ చిప్లో ఎక్కిస్తే మనం ఎక్కించిన సినిమానే మనకే చూపించినట్లు, మనం ఏదైతే మనసులో తీవ్రంగా అనుకుంటామో అదే భావన జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా నెగిటివ్కి దీనికి సంబంధం లేదు, సూర్యుడికి చీకటికి సంబంధం ఉండదు, అలాగే పంచదారికి చేదుకి సంబంధం ఉండదు. పంచదార వేసుకోకపోతే నోట్లో చేదు ఉండొచ్చు కానీ దానికి సంబంధం లేదు. సూర్యుడు లేకపోవడం వలన చీకటి ఉంటుంది కానీ దాంట్లో అంతేగాని సూర్యుడికి చీకటికి సంబంధం లేదు. అదృష్టరత్నానికి అదృష్టం మాత్రమే సంబంధం ఉంటుంది. మీరు నెగిటివ్ చేసి 100కి 1000 మంత్రం చదివినట్టు ఇది నాకు పనిచేయాలన్నా, ఇది నాకు పనిచేయాలి, ఇది నాకు పనిచేయాలా, లేకపోతే ఏదో నెగిటివ్, అసలు అంత నెగిటివ్ ఎట్లా వస్తుంది? అంత నెగిటివ్ రియల్గా మీకు భక్తి శ్రద్ధ ఉంటే అది క్షణంలోనే పోద్ది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాము, ఆయన గ్యారంటీ రాసిస్తారా? ఒక ఊళ్ళో 4
క్యాండిడేట్లు ఎమ్మెల్యేకి పోటీ చేస్తే నలుగురు వెంకటేశ్వరకి దండం పెడతారు, నలుగురు వెంకటేశ్వరకి కానుకలు సమర్పించుకుంటారు, ఆ నలుగురు వెంకటేశ్వరంగా మొక్కుంటారు. నలుగురు నెగ్గరు కదా, నలుగురిలో ఒకటే నెగ్గుతారు, మిగిలిన ముగ్గురు వెంకటేశ్వరం తిడతారా? వాయన నెగ్గి బాగుపడితే మీరు ఇంకో రకంగా బాగుపడతారు. అదృష్టత్వం ఉన్న చోట లక్ష రకాలుగా బాగుపడే అవకాశాలు ఉంటాయని శాస్త్రం. మేమంతా శాస్త్ర ప్రకారం వెళ్తాం, కానీ ఈ అదృష్టత్వము సేల్స్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారము, జిఎస్టీ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఈ రోజు బిజినెస్ కాదు, 30 సంవత్సరాల నుంచి ఉన్న బిజినెస్. లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ చనిపోవటానికి కూడా రెడీ అయిపోయిన వాళ్ళు ఈరోజు గొప్పళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు పనికిరాని వాళ్ళు ఒక అద్భుతంగా మారిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో, అసలు కులం మతం జాతితో కూడా సంబంధం లేదు, ఎంతమంది బాగుపడ్డారు. మీ నెగిటివ్ భావంతో, నెగిటివ్ మాట్లాడుకుంటూ, నెగిటివ్ చేసుకుంటూ మీ అంతటికి మీరే తెల్లటి చొక్కాకి నల్లటి రంగు పూసుకుంటే దానివల్ల ఉపయోగం ఏముంది? అదృష్టత్వం రీసేల్ వాల్యూ ఉండదు. దాని మీద ఫస్ట్ మీకు ఇచ్చే అదృష్టత్వం మీద బిల్లు మీద ఉండే ఫస్ట్ కండిషన్ అది. నా దగ్గర కాదు, ప్రపంచంలో ఎక్కడైనా అంతే. ప్రపంచంలో ఏ స్టోన్ అయినా, ఏ రత్నమైనా, ఏదైనా కూడా రీసేల్ వాల్యూ ఉండదు. ఎందుకంటే ఒకళ్ళు పెట్టుకున్నది మళ్ళీ అది ఇంకోళ్ళు పెట్టుకోవటానికి కుదరదు. ఇంకోళ్ళు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి దాన్ని? అట్లా ఉండదు. అలాగే రీసేల్ వాల్యూ అనేది మర్చిపోండి. ఇక గవర్నమెంట్ రూల్స్ అసలు రత్నం గురించి అనుమానాలు ఎందుకు వస్తాయి? ఇంటర్నేషనల్ సర్టిఫికెట్, ఐజీఏ సర్టిఫికెట్తో పాటు వస్తుంది రత్నం. ఏమన్నా కొద్దిగానే తేడా ఉంది ఎక్కడన్నా? ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ఉంటుంది దాంట్లో, అన్ని రకాల టెస్టింగ్లు ఇవన్నీ వదిలేసేయండి. ఒక మనిషి అదృష్టత్వం పెట్టుకుంటే నేను బాగుపడ్డాను అని ఒక భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో వచ్చి చెప్పిన వీడియోలు, వాళ్ళు ఏమైనా మీరు 100 కోట్లు ఇస్తే కూడా అట్లా అబద్ధాలు చెప్పలేరు. ఒక ఊరి ప్రెసిడెంట్ కావచ్చు, ఒక రైతు కావచ్చు, ఒక వ్యాపారవేత్త కావచ్చు, ఒక బ్యాంక్ మేనేజర్ కావచ్చు, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఎంతమంది చెప్పిన, ఎప్పుడు కూడా మీరు చూసింది, మీరు నమ్మింది, మీరు ఏదైతే ప్రత్యక్షంగా చూసిందో అదే మీకు కావాలి. అంతేగాని మనవాడు మంచివాడు బాగా చదువుకున్నాడని చెప్పి మీ గుండె ఆపరేషన్ చేయాలంటే మనవాడికి ఎవరు? ఎవరైతే ఆల్రెడీ 100 మందికి ఆపరేషన్ చేసి 100 మందిని బతికించున్నాడో వాడు మనవడు కాకపోయినా దూరంవాడైనా కూడా వాడి దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలి. అంతేగాని ఎవరో అసలు నిరూపుడికి సంబంధం లేని మనుషులు. మేము అన్ని వేరే వాళ్ళు కూడా దాని గురించి సందేహాలు వ్యక్తం చేస్తే వారి గురించి అన్ని వివరంగా చెప్పాము. వాళ్ళు చాలా సంతోషపడ్డారు కూడా. దాని గురించి కూడా ఇప్పుడు త్వరలో వారు కూడా మా గురించి వీడియో చేయబోతున్నారు అన్ని వివరణలు. ఎందుకంటే దీంట్లో దాచిపెట్టుకునేది ఏమీ లేదు. 30 సంవత్సరాల నుంచి ఉన్న సంస్థ, పెద్ద సంస్థ, పెద్ద వ్యాపారము, పెద్ద వ్యవహారము, మట్టి పట్టుకుంటే బంగారం అయిందని చెప్పుకునే వాళ్ళు అందరూ, మేము చెప్పడం కాదు, అందరూ ప్రత్యక్ష నిరూపణ ఉన్నది. అంతేగాని ఎవరో ఒక ఊహతోటో లేకపోతే తెలియకపోయిన తర్వాత జనరలైజ్ చేసిన మాట్లాడిన విషయమో మీరు పట్టుకుని దాన్ని చేస్తే అదృష్టానికి ఎప్పుడు కూడా రీసేల్ వాల్యూ ఉండదు, అది కన్ఫర్ము. ఇదే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ స్టోర్ అయినా తీసుకోండి, ఏ స్టోర్లో ఏదైనా కూడా, బంజారా హిల్స్లో 100 కోట్ల సంపదలు జరుగుతుంటాయి, 100 కోట్ల బిజినెస్లు జరుగుతుంటాయి. చిన్న చిన్న ఆడపిల్లలు 15-16 సంవత్సరాల ఆడపిల్లలు వెళ్ళి 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఉమ్మడి ముడిపించుకుంటారు. నిన్నగాక మన జాయాలగాసులో కలర్ స్టోన్స్ అని చెప్పి ఒక చిన్న ప్రోగ్రామ్ పెడితే ఆ ప్రోగ్రాంలో రోజుకి 8 కోట్ల రూపాయలు చెప్పిన ఒక్కో బ్రాంచ్లో అమ్మారు. ఎవరు నో రీసేల్ వాల్యూ, అసలు ఆ డౌట్ ఉండదు, ఆ మాట ఉండదు, దానికి సంబంధం లేదు. వాళ్ళ సంస్థ యొక్క సర్టిఫికెట్ మాత్రమే ఇస్తారు. మేము ఐజీఏ ప్రీమియం సర్టిఫికెట్తో పాటు ఇంటర్నేషనల్ గ్యారంటీ సర్టిఫికెట్తో పాటు ఇస్తాము, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ వదిలేసేయండి, అది ఏమి ఇచ్చారో ఏమి కాదు. మనం వెంకటేశ్వరం దగ్గరికి వెళ్తాము, ఆయన ఏమో సర్టిఫికెట్ ఇస్తాడా, ఆయన ఏమో కాగితం ఇస్తాడా, కానీ మనం ఆయనకి డబ్బులు ఇచ్చి వచ్చి దండం పెట్టుకుని వచ్చాక అంతకంటే బాగా కలిసి వస్తుంది కదా, మనకి అంతకంటే అది నమ్మకం. మీకు అలాగే అందరూ పెట్టుకుని బాగుపడ్డన్న విషయం ఉన్న, మీకు అదృష్టత్వం పెట్టుకుని బాగుపడిన విషయం మీకు అందరికీ తెలుసు. మీరు చూస్తూనే ఉన్నారు, మీరు చేస్తూనే ఉన్నారు, అన్నీ మీకు తెలుసు. తెలిసిన తర్వాత దాని గురించి ఒక నెగిటివ్ భావన ఏర్పరచుకుంటే మీకే నష్టం. ఎందుకంటే మీరు కాదు, మీకు మెయిన్ మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, రాబోయే తరాలు. ఈరోజు సూరత్లో కానీ, జైపూర్లో కానీ, బాంబేలో, నోయిడాలో వాళ్ళు ఎప్పుడో మా తాతగారి దగ్గర నుంచి ఉన్న కస్టమర్స్ ఒక్కళ్ళు ఎట్లాంటి సంపదలు అంటే, జనరల్గా హైదరాబాద్లో 100 కోట్లు అంటే గొప్ప అనుకుంటారు, 100 కోట్లు అంటే కూడా సంపదలు అంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎవరికాళ్ళు ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, వ్యాపారాలు. కొంతమంది, ఒక ఆయన మొన్నే వచ్చాడు, పటేల్ గారు, ఆయనకి పటాన్ చెరువులో ఎప్పుడో 220 ఎకరాలు కొన్నాడు. అది
అది ఎక్కడుందో కూడా ఆయనకి తెలియదు, ఎందుకంటే వాళ్ళంతా అంత బిజీగా ఉంటారు. ఇక్కడున్న వాల్యూ ఆయనకి వాల్యూనే లెక్కలేదు. దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుకుంటుంటే ఏదో సందర్భంలో అంటున్నారు, మాకు అక్కడ 220 ఎకరాలు ఉందో ఎప్పుడు కొని అక్కడ పెట్టామని. అది అసలు ఎక్కడుందో కూడా తెలియదు, వాళ్ళు పట్టించుకునే తీరు కూడా ఉండదు. అంత గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయారు. అదృష్టతనం పెట్టుకున్న తర్వాత గొప్ప వాళ్ళు అయ్యారనే విషయం మీరు అందరూ చూస్తున్నారు, చేస్తున్నారు. అందరూ మీ ఎదురుకుండా ఉన్నవాళ్ళే, ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు మీకు దేంట్లో? ఎవరైనా ఒక్కళ్ళు తెలియని వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా యాంకర్లు వచ్చి చెప్పడం కానీ, ఏదైనా అట్లా ఏమైనా ఉందా? అందరూ ఒక ప్రత్యక్షంగా పెట్టుకుని బాగుపడిన వాళ్ళే కదా. ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉండండి, పాజిటివ్లో చేయండి. మీకోసం కాదు, మీ పిల్లలు, ఆడపిల్లలు, ఆడపిల్లలు గొప్ప వాళ్ళు అవ్వాలి. మామిడికాయ చెట్టు పెట్టగానే అది కాయగాయలేదు. మామిడికాయ చెట్టు 5 సంవత్సరాలు కాసది. మీరు వేసేది ఇంత టెంక, ఆ టెంక వేసినప్పుడు అది భూమిలో పోతారు, మళ్ళీ కనపడడం కూడా కనపడదు. ఎప్పుడు పాజిటివ్, దాన్ని నెగిటివ్. ఒక మంచి సెల్ ఫోన్ ఉంటే కూడా మంచిగా చేసుకోవటం, చెడ్డగా చేసుకోవటం మీ ఇష్టం. తీసుకెళ్ళి దాన్ని నీళ్ళలో పడేస్తే, ఒక తార డబ్బాలో పడేస్తే, దాన్ని నెగిటివ్ చేస్తే మీకే లాస్. కానీ దాన్ని పాజిటివ్ చేయడం వల్ల మీరు మీ పిల్లలతో, అమెరికాలో ఉన్న పిల్లలతో మాట్లాడచ్చు. మీ పిల్లలుగా తీస్తే దాంట్లో ఇంటర్నెట్ చూసి చదువుకుని బాగుపడతారు, మీకు పేరు ప్రతిష్ట ఉంటుంది, మీ బంధువులతో అందరితో మాట్లాడచ్చు. దానికంటే కోటి రెట్లు ఎక్కువ ఉపయోగం అదృష్టం. దానికి మించింది లేదు. అన్ని చూస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, దాన్ని నెగిటివ్ భావంలోకి వెళ్తున్నారు. ఇది చాలా తప్పు. భద్రకాళి అమ్మవారు మీరు పాజిటివ్లో ఉన్నప్పుడు తన యొక్క 100 సింహదళాలతో మీకు, మీ కుటుంబానికి, మీకు సంబంధించిన వాళ్ళందరికీ ఆవిడ కాపాడుతూ ఉంటుంది. మీ శత్రువుల యొక్క రక్తాన్ని పీల్చేస్తూ ఉంటుంది. మీకు అన్ని రకాల పాజిటివ్లు కలగజేస్తుంది. మీ అదృష్టలక్ష్మి అమ్మవారు, అదృష్టలక్ష్మి అమ్మవారు అంటే ఆవిడకి 16 చేతులు ఉంటాయి. ఆవిడ బంగారు కలశాలతోటి, అలాగే ఆయుధాలతోటి, ఆయుధాలతో రక్షణ, బంగారు కలశాలతో అదృష్టము, ధనము, బంగారము, అమృతము, ఆరోగ్యము, శుభాలు కురిపిస్తుందని శాస్త్రం. దాన్ని వ్యతిరేకం చేస్తే కూడా అంతే. భద్రకాళి అమ్మవారంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ప్రత్యేకంగా యొక్క ప్రతిరూపం, విపరీతమైన ప్రేమ. నన్ను కానీ, నన్ను ప్రేమించే వాళ్ళకి కానీ, మీకు కానీ, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి కానీ, మీరు నాకు కానీ, నా సంస్థకు కానీ, మీకు కానీ, మీకు కానీ వ్యతిరేకం లేని మనుషులు అందరినీ ఆవిడ కాపాడుకుంటూ ఉంటుంది. ఏదన్నా కొద్దిగా తేడా వస్తే కూడా ఆవిడకి 100 సింహదళాలతోటి వాళ్ళ రక్తాన్ని తాగేస్తూ ఉంటుంది. కలసర్పదోషం అంటే వేరే ఏముండదు. ఒక గుళ్ళొంచి పూజేసుకుని బయటకు వచ్చే ఒక పూజారిని ఎవరన్నా ఏదన్నా తప్పు మాట అంటే చాలు, అదే కలసర్పదోషం. పెద్ద ఎక్కడి నుంచో ఏదో అక్కర్లా, ఒక్కసారి వచ్చిందంటే పాము కాటేస్తే, కాలసర్పం అంటే పాము, కాలసర్పదోషం, ఒక పాము కాటేస్తే వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వంశము, వాళ్ళ వ్యాపారము, వాళ్ళ వ్యవహారము, వాళ్ళ ఆరోగ్యము అన్నీ కుచించుపోతూ ఉంటాయి. కుచేలుడైపోతాడు. అన్ని రకాల దరిద్రాలు పట్టుకుంటాయి. దాన్ని కొన్ని రకాలైన కాలసర్పదోషాలు తీయడానికి కుదరుతుంది. 19 రోజుల పాటు ప్రతిసారి 19 రోజులు పూజ చేసుకుంటే ఒక తరానికి, 2 తరాలకి తగ్గే ఉంటుంది. కానీ అమ్మవారి ఇచ్చే శాపాలు పోవడానికి మార్గం ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత పాజిటివ్ ఉంటే అంత పాజిటివ్ చేస్తుంది, నెగిటివ్ కూడా అంతే. మీకు తెలియదు ఏముంది, పెద్ద కరెంట్ ఉంటుంది, ఆ కరెంటుని మనం ఎంత పాజిటివ్గా ఉపయోగించుకుంటే ఎంత పాజిటివ్ తయారవుతుంది. దాన్ని నెగిటివ్ కూడా అలాగే, నెగిటివ్గా వెళ్ళి పాజిటివ్గా చేసుకోవాలంటే పరికరాలు ఉండాలి, లైన్మెన్ ఉండాలి, గవర్నమెంట్ ఉండాలి, డబ్బులు కట్టాలి, లైన్ మనకు రావాలి, 100 రకాలు ఉంటాయి. కానీ దాన్ని నెగిటివ్ చేసుకోవాలంటే పెద్ద పని ఏమి లేదు, వెళ్ళాలి, దాన్ని ముట్టుకోవాలి, చాలు, అంతే, అది నెగిటివ్ అయిపోతుంది. ఈ 1800 కేవీ కరెంటు కంటే భద్రకాళి అమ్మవారు ఇంకా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ పవర్ఫుల్. ఆవిడ అందుకనే డైరెక్ట్గా ఇవ్వకుండా ఓన్లీ అమ్మవారు అదృష్ట మహాలక్ష్మితో కలిపింది తర్వాత ఇస్తారు. ఆ మంత్రం కానీ, బీజాక్షరాలు కానీ, మీకు ఇచ్చే మంత్రం కానీ, అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఇవ్వకూడదు. యాక్చువల్గా మీకు ఇచ్చే మంత్రం ఏదో ఇస్తున్నామో ఈజీగా అనుకుంటున్నారు. అది ఎప్పుడు ఇవ్వాలంటే మఠాల వాళ్ళు మాత్రమే ఇవ్వాలి. మఠాల వాళ్ళు ఎట్లా ఇవ్వాలి, 25 సంవత్సరాలు వాళ్ళ దగ్గర మీరు పనిచేయాలి. మినిమం 25 ఇయర్స్ మీరు పనిచేస్తే అప్పుడు, అంటే 2 పుష్కరాలు, పుష్కరం అంటే 12 సంవత్సరాలు, 2 పుష్కరాలు అంటే 25 సంవత్సరాలు కనుక మీరు వాళ్ళ దగ్గర పనిచేస్తే అప్పుడు వాళ్ళకి మీ మీద నమ్మకం కలిగి, వీళ్ళు మంచివాళ్లే, వీళ్ళు చెడ్డవాళ్ళు కాదు, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళతోటి ఈ మంత్రం తీసుకెళ్లి సమాజానికి ఎవరికి చెడు చేయరు అనే ఒక నమ్మకం కలిగితే 25వ సంవత్సరంలో మీ ఆస్తిలో సగభాగం రాయించుకుని అప్పుడు ఆ మంత్రం ఉపదేశిస్తారు మీకు. ఇప్పుడు మఠాల దగ్గర 100 కోట్ల ఆస్తులు ఉంటాయి ఇట్లా వచ్చినాయి. కానీ మా గురువు గారు ఇవ్వడానికి మాకు ఆజ్ఞించాడు. మేము కూడా కొంతవరకు నమ్ముతాం. మా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంచివాళ్ళే, వాళ్ళు బాగుపడాలి, పక్కన వాళ్ళు బాగుపడాలని చూసేవాళ్ళు తప్పితే దుర్మార్గులు ఉండరు అనే ఒక భావనతోటి మేము కూడా అంత ఈజీగా మంత్రం ఇచ్చి, ఉపదేశం ఇచ్చి ఆ శక్తి ఇస్తున్నాము. ఆ శక్తి కూడా మళ్ళీ మీరు 25 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అంతేగాని ఇప్పటికిప్పుడు మీరు కూడా ఎవరికి ఇవ్వకూడదు, ఇంత గొప్ప విషయాన్ని. అంతేగాని అదృష్టత్వానికి మళ్ళీ రీసేల్ వాల్యూ ఉంటుందేమో, రిటర్న్ ఇద్దామేమో, మళ్ళీ ఏదన్నా కంప్లైంట్ చేద్దాము, ఇదేం భావన, ఇది ఎక్కడి నుంచి వస్తుంది?
అది లేదు, లేని దాన్ని మీరు ఊరికే దాని గురించి ఊహించుకోవద్దు. ఒక మీకు పూర్వజనం శుక్రతుమ్మలను దొరికిన ఒక రత్నము, దాన్ని ఉపయోగించుకోండి అంతవరకే. దాంట్లో సూర్యుడిలో చీకటిని చూడొద్దు, సూర్యుడి మీద ఉమ్మేయద్దు, సూర్యుడి మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్.